హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. నా పేరు ఉదయ్ కుమార్. చాలామంది నువ్వు ఒక మంచి వీడియో కూడా పెట్టట్లేదు, సో ఎటువంటి ఎర్నింగ్ వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు. బట్ మంచి వీడియో కొంచెం టైం పడుతుంది, కొన్ని యాప్స్ వస్తాయి, ఆ యాప్స్ని ఇంట్రొడ్యూస్ చేద్దామని నాకు అనుకోవట్లేదు, అంటే నాకు అనిపించట్లేదు. వాటిని చెప్తే మీకు ఒకవేళ మనీ రాకపోతే, ఒక పెద్ద పెద్ద ఛానల్స్ పెడతారు బట్ వాళ్ళ కింద వర్క్ చేస్తారు చాలామంది, కొంతమందికి వస్తాయి కింద వర్క్ చేసే వాళ్ళకి కూడా, మిగిలిన కొంతమందికి రావు. బట్ వాళ్ళు ఏమైపోవాలి, సో ఈ విధంగా ఉంటుంది. అదే నా చిన్న యూట్యూబ్ ఛానల్ నాది, బట్ ఇద్దరు యూజ్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లం. వాళ్ళకి ఒకవేళ రాకపోతే, అంటే ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ పెట్టాడంటే పెద్ద యూట్యూబర్కి చాలామంది జాయిన్ అయిపోతారు, అక్కడే చాలా మనీ అయిపోతుంది. ఇంకా యాప్ వల్ల మనకు సెండ్ చేయడానికి ఏమి ఉండదండి పెద్దగా, బట్ దాన్ని బట్టి మనం మిస్యూజ్ చేసుకోవాలి, ఇంకేం చేయలేం. ఇప్పుడు నేను ఒక రీఛార్జ్ ఆఫర్ చెప్పుకునే దానికి వచ్చా. సో పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీఛార్జ్ చేసుకునే నెంబర్లో ఎంత అమౌంట్ ఉందో చూస్ చేసుకోండి. ఓకే, ఇక నా వోడాఫోన్ నెంబర్కి నా బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుంటున్నా. ఫస్ట్ చూసుకోండి, ఇప్పుడు నాకు ఫ్రీగా రీఛార్జ్ వస్తుంది, ఫ్రీగా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు 20 రూపాయలు పెట్టాల్సిన పని లేదు, ఇక్కడ చూసుకోవచ్చు. 31 రూపీ 54 పైస ఉంది. ఇంకా బ్యాక్ వెళ్తాను, ఇప్పుడు పేటిఎం అప్లికేషన్లోకి వెళ్తున్నా. సో ఇది అందరికీ వర్క్ అవుతుంది, బట్ కొంతమందికి వర్క్ కాదు, ఎందుకంటే ఇవి వాళ్ళు 1 మంత్కి ఒకసారి చేయాలి ఆఫర్ అనేది. అంటే ఈ మంత్లో రీఛార్జ్ చేసుకునే వాళ్ళకి అవ్వదు, ఈ మంత్లో ఎవరైతే రీఛార్జ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది. నా వాలెట్లో 20 రూపీస్ ఉంది, సో అది నేను ఒక సెండ్ చేసుకున్నా 20 రూపీస్ అకౌంట్కి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి, మీరు దీనికి మినిమం కేవైసీ అయినా చేయాలి, ఫుల్ కేవైసీ అయినా చేయాలి. మినిమం కేవైసీ చేయని వాళ్ళకి వీడియోలో ఉంటుంది కింద, వీడియోస్లో చూసుకొని ఫాలో అయిపోండి. ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అని ఉంటుంది, ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా, మీకు అన్నీ చూపించేసాను నా వాలెట్లో ఎంత ఉందో ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు అదే నెంబర్కి ఎంటర్ చేస్తున్నా. 31 రూపీ ఉండేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది ఉంటుంది, అది ఆపేయండి. మీ ఆపరేటర్ మీ ఈ ఫార్వర్డ్ అనేది బ్లూలో ఉంటుంది, మీరు దాన్ని ఆఫ్ చేసుకోండి. న్యూ యూజర్స్ కంపల్సరీ ఆన్లో ఉంటుంది, బట్ దాన్ని ఆఫ్ చేసుకొని ప్రొసీడ్ టు పే చేసి డైరెక్ట్గా చేయకండి, ప్రొసీడ్ టు పే అని. మళ్ళీ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అని ఉంటుంది, ఇక్కడ మంత్లీ 20 అని ఉంటుంది, ఇక్కడ మీ కింద ఉంది ప్లస్ పైన ఉంటుంది. బట్ నేను మళ్ళీ ఒకసారి మీకోసం ఎంటర్ చేశాను. ఓకే, మంత్లీ 20 అని ఎంటర్ చేయగానే అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడండి, 20 రూపీస్ క్యాష్ బ్యాక్ యాడెడ్, 24 అవర్స్ క్యాష్ బ్యాక్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్. మీకు 24 గంటల్లో మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ కానీ అయితే మీకు క్యాష్ బ్యాక్ కూడా 24 అవర్స్లో వస్తుంది. రిసీవ్ ద క్యాష్ బ్యాక్ ప్లీజ్. మీరు కేవైసీని మాత్రం కంపల్సరీ డన్ చేసుకోండి, అంటే కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి, మినిమం కేవైసీ కానీ ఫుల్ కేవైసీ కానీ. ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తున్నా, బట్ ప్రొసీడ్ టు పే క్లిక్ చేయగానే మనకేమొస్తుంది చూసుకోండి. ఇప్పుడు రీఛార్జ్ సక్సెస్ అయిపోతుంది, రీఛార్జ్ కూడా ఫ్రీగా వస్తుందా లేదా అని కూడా చూపిస్తాను. నాకు రీఛార్జ్ యాడ్ అయిందా లేదా, నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ప్రూఫ్ చూపిస్తాను, ఎంత అమౌంట్ కట్ అయింది, దేనికి కట్ అయింది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు చాలామంది నమ్మట్లేదు, వీడియో చేసేది వేస్ట్ అనుకుంటున్నారు, ఇక దానికోసం మళ్ళీ చూపిస్తున్నా అంతే. ఓకే, రీఛార్జ్ సక్సెస్ఫుల్ చూసుకొచ్చు. వోడాఫోన్ రీఛార్జ్ సక్సెస్ఫుల్, నాకు ఇంకా మెసేజ్ రాలేదు బట్ వస్తుంది. ఓకే, హోమ్లోకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ కాకుండా నేను ఎటువంటిది యాక్ చేయను ఫస్ట్ చూసేద్దాం ఒకసారి. మనకు రీఛార్జ్ వచ్చిందా లేదని అక్కడ మీకు తెలిస్తే చూద్దు, తెలీదు. బట్ మనం మన మొబైల్ నెంబర్కి చూస్తుంది, మెసేజ్ కూడా వచ్చింది, అది పెద్దగా ఎవరు నమ్మరు. బట్ మన మొబైల్ నెంబర్తో క్లిక్ చేసి చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ 46 రూపీస్ ఉంది, బట్ మనకి 31 అనేది 46 అయింది. ఇక మనం పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేద్దాం, మనకి క్యాష్ బ్యాక్ డీటెయిల్స్ కూడా వస్తుంది. వెయిట్ చేయండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ టైం పడుతుంది కొంతమందికి. ఇంకా క్యాష్ బ్యాక్ యాడ్ అయిపోయింది, సూపర్. చూడండి, ఇక 20 రూపీస్ నేను ఒక అకౌంట్ సెండ్ చేసుకుని ఈ అకౌంట్కి అదే రీఛార్జ్ చేసుకున్నాను. చూడండి, పేటిఎం ఇక్కడ నీడ్ హెల్ప్ అంటే రాదు, వాలెట్ టెక్స్ ఐడి ఉంది బట్ చూసుకోవచ్చు. ఫర్ ఆర్డర్ 7 జిబ్స్ ఉంది, ఒక నెంబర్కి రీఛార్జ్ చేసుకున్నాను. ప్రోమో కోడ్ మంత్లీ 20, ఇది వాలెట్ టెక్స్ ఐడి ఉంది, నాకు రీఛార్జ్ వచ్చిన ప్రూఫ్ కోడ్ చూపించాను. బట్ దీన్ని బట్టి నమ్మచ్చు ఫ్రీగా ఎంతవరకు వస్తుంది అనేది. సో ఎవ్రీ రీఛార్జ్ 20 20 20 ఏం చేస్తున్నా, ఇదో 20 20 నెక్స్ట్ 10, అదే 10 అంటే వేరేది, బట్ 20 చాలా వరకు 20 సేవ్ చేసిన ఫ్రీగా. బట్ మీరు కూడా యూస్ చేసుకోండి, మినిమం కేవైసీ చేస్తుంటే చాలు, మీకు ఇంకా రీఛార్జే రీఛార్జ్. దాని వరకు దానికోసం అయితే వెర్రీ అవ్వాల్సిన పని లేదు, చాలామందికి యూజ్ అవుతుంది, మీకు ఒక్కరికని కాదు. మీరు ఈ ట్రిక్తో 398 ప్లాన్ కూడా చేసుకోవచ్చు, దానికోసం నెక్స్ట్ వీడియో ఉంటుంది, బట్ మిస్ కాకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నా కూడా లైక్స్ డిస్లైక్స్ వస్తున్నాయి, పర్లేదు, దాని గురించి అయితే నేను ఏం ఇగ్నోర్ చేయట్లేదు. ఇక మీకు రీఛార్జ్ కూడా ఫ్రీగా అంటుంటే నంబర్ ఎవరు, దీన్ని కూడా స్క్రీన్ షాట్ చేసుకుంటే, ఎందుకంటే తమిళలో మనకి ఎలాంటిది ఒక మంచిగా ఉంటే బాగుంటుంది. నేను జియో రీఛార్జ్ కూడా చేసుకున్నట్టుగా ఒక వీడియో చేస్తాను, కంపల్సరీ దానికోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి. బట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎవ్రీ టైం ఎందుకు నచ్చలేదు అంటున్నాడు, బట్ తెలుసుకునేదానికి నేను చెప్తున్నా.
అంటే మీరేదో డిస్లైక్ వేసేస్తారు, అంటే ఏ సైడ్ మెసేజ్ వేసేస్తారు, అది మీ ఒపీనియన్ అనేది. ఆ ఒపీనియన్ ప్రకారం మీకు ఒక కారణం అనేది, ఒక రీజన్ అనేది మీలో కూడా ఉంటుంది, ఈ వీడియో వేస్ట్ నాకు తెలుసు అనుకుంటారు. బట్ దాని వరకు కామెంట్ చేయండి. థ్యాంక్స్.